మూడు సంవత్సరంలో పిల్లల నేను నా పరిసరాలు అభ్యసన దీపికలో నీరు గాలి పరిసరాలు అంశంలో ఇప్పుడు ఒక అభ్యసన పత్రము చేద్దాము మూడవ అభ్యసన నీరుకు సంబంధించింది పిల్లలు ఇక్కడ కొన్ని చిత్రపటాలు ఉన్నాయి మనం వీటి గురించి తెలుసుకుందాము ఏం కనిపిస్తుంది పిల్లలు ముందుగా సూచన చూద్దాము నీరు ద్రవ ఘన వాయు రూపాలలో ఉంటుందని తెలియజేయాలి పిల్లలు మనకు నీరు ఎలా లభ్యమవుతుందో తెలుసా ద్రవ రూపంలో ఘన రూపంలో వాయు రూపంలో మరి ఇక్కడ చిత్రపటాలన్నీ దానికి సంబంధించిన చూద్దామా ఇక్కడ చూడండి నీరు ఒక చిన్న బౌల్లో ఉంది కదా బౌల్ చిన్న గాజు గిన్నె ఇందులో నీళ్ళు పోసి ఉన్నాయి ఇవి ద్రవ రూపంలో ఉన్నాయి మనం తాగే నీరు ద్రవ రూపంలో ఉంటుంది ఈ నీరంతా ద్రవ రూపంలో ఉన్నాయి మరి అదే నీరు మనము ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రీజర్లో పెడితే ఫ్రీజర్లో పెడితే ఇలాగా ఘన రూపంలో ఉంటుంది ఐస్ అవుతుంది దీన్నే మనము ఐస్ అంటాము కదా ఐస్ ఘన రూపంలో ఉంది గట్టిగా ఉంది ఘన రూపంలో ఇక్కడ చూడండి నీరు ఏం చేస్తున్నారు వేడి చేస్తున్నారు అవునా వేడి చేస్తే నీరు ఏమైంది మసిలి నీరంతా మసిలి ఆవిరయ్యింది ఆవిరయింది అంటే నీరు వాయు రూపంలో కూడా ఉంటుంది ఇది వాయువు వాయు రూపంలో ఉంటుంది ద్రవరూపంలో ఉంటుంది ఘన రూపంలో ఉంటుంది వాయు రూపంలో ఉంటుంది కింద నాలుగవ అభ్యసన కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి పిల్లలు సరైన వాటికి టిక్ పెట్టించండి ఇక్కడ కింద చిత్రపటాలు ఉన్నాయి సరైన దానికి మనం టిక్ పెడదాము ఏది సరైనదో చూద్దాము ఐస్ కరిగి ఏమవుతుంది ఐస్ కరిగి ఏమవుతుంది చెప్పండి పిల్లలు ఐస్ ఇదేనా ఐస్ కరిగి ఏమవుతుంది నీరు అవుతుంది అంతేనా మరి ఇది సరైన సమాధానమా దీనికి టిక్ పెడదామా రైట్ టిక్ పెట్టాము ఓకే కింద చూడండి మరికొన్ని చిత్రాలు ఉన్నాయి ఎలాంటి నీరు తాగాలి సరైన వాటికి టిక్ పెట్టించండి పిల్లలు మనము ఎలాంటి నీరు తాగాలి శుభ్రమైన నీరు తాగాలి అవునా మరి ఇందులో సరైనవేంటో మీరు చెప్పండి చెప్తే నేను టిక్ పెడతాను సరేనా నల్ల నీళ్ళు తాగాలా వద్దా తాగాలి కదా టిక్ మరి నీళ్ళు వేడి చేసి చల్లార్చి తాగాల వద్దా తాగొచ్చా సరైనదేనా అది సరైనదేనా రైట్ సరైనది టిక్ మరి బోరు నీళ్ళు తాగొచ్చా బోర్ బోర్ నీళ్ళు తాగొచ్చా సరైనదేనా ఎస్ సరైనది బోరు నీళ్ళు తాగవచ్చు ఇక్కడ చెరువు నీళ్ళు తాగొచ్చా సరైనదేనా సరైనదేనా మరి చెరువు నీళ్ళు తాగొచ్చా నో ఎందుకంటే చెరువులో నీళ్ళు కలుష్ చాలా కలుషితాలు కలుస్తాయి మరి మనము చెరువు నీళ్ళు తాగకూడదు ఇలాగా నల్ల నీళ్ళు వేడి చేసి చల్లచిన నీళ్ళు బోర్ నీళ్ళు ఇవి తాగవచ్చు సరేనా ఈ విధంగా ఈ అభ్యసన పత్రం చేయించాలి